దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక ప్రభులందు ప్రియా దేవుని బిడలారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున మరొకసారి కూడిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడలారా మరి ఈరోజు దేవుని వాక్య సారాంశం ఏమిటి అంటే ఆశీర్వదించబడిన ఎబేజు ఎబ్బేజు అనేటువంటి ఆయనను గూర్చి కొన్ని సంగతులు మీకు తెలియచేయాలి అని ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డారా ఆయన ఏ విధముగా ఆశీర్వాదించబడ్డాడు నిజానికి మనము జ్ఞాపకం చేసుకుంటే గెబ్బేజు అనగా వేదనా పుత్రుడు అని అర్థం లేకపోతే దుఃఖపుత్రుడు అని కూడా అనవచ్చు అయితే ఆ తల్లి బహు వ్యాధనతో అతనిని కంటిని కంటిది కన్నది కనుక ఆ బిడ్డకి వ్యాధన అని పేరు పెట్టినట్లుగా దైవలేఖనలో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డారా మనము గమనించాలి నిజానికి మరి ఎబేజు యోధా గోత్రానికి చెందినవాడు అని మొదటి మొదటి దినవృత్తాంతాలు గ్రంథంలో నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినంలో రాయబడి ఉంది అతడు యోధా గోత్రానికి సంబంధించినవాడు యోధ అనగా స్థుతి అని అర్థము యోధ అనగా స్థుతి అని అర్థము మనం గమనిస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా గోత్రంలో జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డారా మనము ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనము గమనించవలసింది ఏమిటి అంటే ప్రభువుని స్థుతించే వారుముగా ఉండాలి సంఘాలు మనం చూస్తూ ఉన్నాం మరి సంఘము అని అంటే స్థుతించే సంఘములో నీవు ఉండాలి అంటాడు ఒక భక్తుడు అనగా ఆచార అలవాటులు ప్రకారముగా కాక దైవ సంబంధముగా దేవుణ్ణి ఆరాధించి నిత్యము స్థుతించే ఆరాధించగలిగిన సంఘములో ఉండడం ఆశీర్వాదము అని అంటాడు అయితే మనము దేవులను స్థుతించాలి అని అంటే ఏ పరిస్థితులలో ప్రభును స్థుతించాలి అంటే మరి కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో రోగాలు వచ్చినా సమస్యలు వచ్చినా వేదనయే కలిగిన దుఃఖమే కలిగినా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంత బాధాకరమైన విషయాలు సమాజంలో మనం ఎదుర్కొంటున్నా కానీ మనము ప్రభుని స్థుతిస్తూనే ఉండాలి సమస్య వచ్చిందని ప్రభుని స్థుతించడం మానకూడదు దేవుడిని బిడ్డారా మనకి లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో అపవాది మనలు అనేక విధాలుగా శోధించిన అనేక ఇబ్బందులు కలిగించిన కష్టాలు కలిగించినా కానీ ఏ స్థితిలో ఉన్నా మనము ప్రభుని స్థుతించగలిగితే అది మన జీవితాలకి ఎంతైనా ఆశీర్వాదము అన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి కారణం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా మనము దేవుని యొక్క నామాన్ని ఎంతగా ఇచ్చిస్తామో గనపరుస్తామో ఆరాధించగలమో మహిమపరచగలమో అన్ని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే దేవుని యొక్క వాక్య ప్రకారం ఇక్కడ మనము ఎబేజ్ గురించి ఐదు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ ఐదు విషయాలు ఒక్కొక్కటిగా తెలియచేస్తాను జాగ్రత్తగా మీరు వినాలి ఒకటి ఆయన చేసినటువంటి ప్రార్థనలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట మొదట దిన వృత్తాంతాలు నాలుగవ అధ్యాయం తొమ్మిదవ అవసరంలో రాయబడిన మాట ఏమిటినంటే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై అని ఉంటుంది అంటే ఎబ్బేజు తన యొక్క సహోదరులు అందరికంటే ఘనము పొందినవాడు ఘనత పొందినవాడుగా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు అని మనము చూడగలుగుతున్నాం దేవుని బిడ్డ నిజానికి వాళ్ళమ్మ పెట్టిన పేరును బట్టి చాలా సందర్భాల్లో పర్యాయాల్లో ఆయన కురింగిపోతూ ఉండవచ్చు రే నిన్ను బహు వేదనతో కన్నాను నువ్వు దుఃఖపుత్రుడు వేదనకరమైనటువంటి వ్యక్తివి అని మరి పిలుస్తున్నప్పుడు ఒకవేళ ఆయన స్నేహితులే కానీ తన వారు ఎవరైనా పిలిచినా మరి బహుశా అతడు ఎంతో బాధపడి ఉండవచ్చు దుఃఖపడి ఉండవచ్చు కృంగిపోతూ ఉండవచ్చు మరి వేదన అని ఎవరైనా హేళన చేస్తే ఎంత బాధపడ్డాడో కానీ అయితే అతడు దేవుని దగ్గర ప్రార్థించేవాడిగా మొర్రపెట్టేవాడిగా ప్రభుని అడిగేవాడిగా ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం కాబట్టి తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి ఏలి కుమారులు మరి ఆయన భక్తి కలిగినటువంటి వాడే తండ్రి కానీ ఏలి కుమారులు దేవునిని ఘనపరచలేకపోయారు దేవుని ఆరాధించలేకపోయారు దేవుణ్ణి స్థుతించలేకపోయారు వారి జీవితాల విగ్రహ సంబంధమైనటువంటి బలులు అర్పించేవి తింటూ పరస్త్రీల విషయంలో అసభ్యముగా వారు ప్రవర్తిస్తూ దేవునికి ఇటు తండ్రికి బహు దుఃఖాన్ని కష్టాన్ని కలిగించేవారుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు సరియైన రీతిలో సక్రమమైన రీతిలో వారు తండ్రితో కలిసి వారు ప్రభుని మందిరములో ఘనపరచలేకపోయారు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా మనం ప్రభుని స్థుతించాలి ప్రభు వాక్యం చెప్తుంది నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు ప్రభువుని కనుక మనం ఇచ్చిస్తే ప్రభుని ఘనపరిస్తే ప్రభుని మహిమపరిస్తే ప్రభుని మనస్సు పూర్తిగా ఆరాధించగలిగితే మన జీవితాల్లో కూడా అద్భుతాలు కార్యాలు ఘనమైన కార్యాలు పర్వతండ్రి చేయగలడు అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రభువుని ఘనపరచు ఏ స్థితిలో ఉన్నా ఈ కరోనా మహమ్మారి యొక్క మరితో మనం బహుగా శోధింపబడుతున్నా వేదన పడుతున్నా మనం కృంగదీస్తున్నా సరే ప్రభువుని ఘనపరచడం మానకూడదు ప్రభుని స్థుతించడం మానకూడదు ప్రభుని ఆరాధించడం మానకూడదు సమస్య ఎప్పుడైతే ఏర్పడదో అప్పుడే మరంత ఘనముగా ఎక్కువగా ప్రభువుని మనము స్థుతించగలిగితే ఆ కష్టకాలము తొలగిపోతుంది ఆ శ్రమకాలం నుండి దేవుడు విడిపిస్తాడు అన్న విషయాలు కూడా ప్రభు మాటను బట్టి మనం నమ్మాలి దేవుని బిడ్డారా ప్రభు యొక్క మాట కూడా మనం చూస్తాం ఆయన స్థుతుల మధ్యలో నివాసము చేయువాడంట మనము ప్రభుని స్థుతిస్తే ఎప్పుడైతే పూర్తిగా ఏకముగా కూడి ప్రభుని ఆరాధిస్తామో స్థుతిస్తామో ఘనపరుస్తామో అక్కడ ఆయన మన మధ్యలో మరి ఉంటాడు అన్న విషయాలు కూడా మనము గ్రహించాలి దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యంలో రెండవ మాటగా మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు మరి మర్ర పెట్టి దేవుని సన్నిధిలో ఆయన మర్ర పెట్టినట్లుగా పదవ వచనంలో మనము చూడగలం ఎబ్బేజు ఇస్రాయలు దేవుని గురించి మర్ర పెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి పరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవ చేసిన దానిని అతనికి దయచేసాను అని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కాబట్టి మర్ర పెట్టి నిశ్చయముగా ప్రభు నన్ను ఆశీర్వదించు అని అడగడం దేవుణ్ణి గోజాలడం పట్టుదలగా ప్రార్థించడం యథార్థముగా యథార్థముగా మొర్ర పెట్టి వారికి వారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తనకి నిజముగా మొర్ర పెట్టేవారు కొంతమంది ఏదో జరిగితే జరుగుద్దిలే అన్నట్టుగా అడుగుతారు అలాగ అడగకూడదు ఖచ్చితంగా అడగాలి ఆయన సహాయం చేయగలిగిన వాడిని నమ్మి అడగాలి ఆయన మేలు చేస్తాడు తప్పకుండా నా ప్రార్థన ఆలకిస్తాడు అన్న విశ్వాసంతో అడిగాను కాబట్టి అలాగడిగిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే యాకోబు ఆయన రాత్రంతా కూడా తెల్లవారే వరకు కూడా గోజాడినట్టుగా ప్రార్థించినట్టుగా మొర్ర పెట్టినట్టుగా మనము చూడగలుగుతున్నాం దేవుని పుట్లారా యాకోబో మగసిరిగలవాడై దేవుని సన్నిధిలో నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వాదిస్తేనే కాని నేను నిన్ను పోనివ్వను అని ఆయన పట్టుదలగా అడుగుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డారా దేవుని అడగవలసి వస్తే అంత పట్టుదలగా అన్నా ప్రార్థించింది పట్టుదలగా ఆమె వేదనతో మరణపెట్టింది కాబట్టి వారి జీవితాల్లో అద్భుతాలు యాకోపుని ఇస్రాయల్గా దేవుడు మార్చి ఆశీర్వాదించాను పో అన్నట్లుగా కాబట్టి దేవుని పిల్లారా దేవుని యొక్క ఆశీర్వాదం ఎబ్బేజ్ కూడా అయ్యో నా తల్లి బహు వేదనతో నన్ను కన్నది నా తల్లి నాకు పెట్టిన పేరు వేదన వేదన పుత్రుడా బహు దుఃఖాన్ని కలగజేశావు నాకు ఆ మాటను బట్టి ప్రభువా నన్ను ఆశీర్వదించాయా నా మొర్రను ఆలకించు నాకు సహాయం ఇచ్చాయి అని ఆయన ప్రభుని అడిగినప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు మూడవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఎబ్బే చేసినటువంటి ప్రార్థనలో నా సరిహద్దులను విశాలపరచు అని ప్రార్థన చేస్తాడు ఏమని పెట్టినారా మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా మన సరిహద్దులను విశాలపరిచేవాడు సంఘ సరిహద్దులను విశాలపరిచేవాడు సంఘాన్ని ఉజ్జీవపరిచేవాడు సంఘములో అనేకుల నూతన ఆత్మలను నడిపించి బలమైన శక్తివంతమైన కార్యాలు జరిగించేవాడు సంఘములో మర్ర పెట్టినప్పుడు దేవుడు బిడ్డలందరినీ అలాగే సంఘ పరముగా ఆశీర్వాదించిన దేవుడు కుటుంబ పరముగా కూడా ఆశీర్వాదిస్తాడు మన కుటుంబాన్ని కుటుంబ సరిహద్దులను దేవుడు విశాలపరిచేవాడు దేవుని బిల్లలు మనం జ్ఞాపకం చేసుకోవాలండి నీకు ఉద్యోగం లేదా దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు నీ జీవితంలో విశాల అలాగే వ్యాపారంలో విశాల అలాగే వ్యవసాయంలో ఏదైతే దేవుణ్ణి అడిగితావో రెట్టింపు ఆశీర్వాదకరంగా విశాల ఆ ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగించేవాడుగా ఉన్నాడు అన్న విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మన సంఘ సరిహద్దులను విశాలపరచటమే కాదు మన కుటుంబ సరిహద్దులను కూడా విశాల పరిచయవాడు మన జీవితాల అద్భుతాలు బిడల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు ఏది లేదనుకుంటున్నావో అదే సమయంలో ఆ సమృద్ధిని ఈ బిడల వల్ల ఏ లాభం లేదనుకుంటున్నావో వారిని బట్టి దీవెన విశాల పరిచయవాడు అందుకనే అంటున్నాడు ప్రభా నా సరిహద్దులను విశాల నా తల్లి పెట్టి నా పేరుని బట్టి బహు వేదన కలిగి ఉన్నానయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు తప్పకుండా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి నాలుగవదిగా మనం చూస్తే దేవుని హస్తము దేవుని హస్తం దేవానీ హస్తం నాకు తోడుగా ఉంటే చాలయ్య మన జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యములు నేమ్యా రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఎనిమిదవ వచ్చినంలో రాజుగారి దగ్గర ఇరుశల్యం యొక్క దేవాలయం మందిరం దాని గుమ్మముడు అగ్నిచేత కాల్చబడినప్పుడు ఆ సంగతి అంతా రాజుగారితో చెప్తూ ఉన్నప్పుడు తను ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ రాజుగారు ఆయన చూసి ప్రశ్నించి నీకే వ్యాధి లేదు కదా ఎందుకు నువ్వు అలాగున్నా అయ్యా నా మందిరాన్ని తిరిగి నిర్మించాలి అప్పుడు ఆయన ఆయన చేసిన మనవి రాజు ఆలకించెను అని ఉంది బైబిల్ రాజుగారు ఆయన చేసిన మనవి ఆలకించాడు నిహిమయా ప్రార్థన దేవుడు విన్నాడు రాజుగారికి ఇచ్చాడు ఆ రాజు ఎవరు అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన మన మనవి ఆలకించాను ఆయన మన ప్రార్థన ఆలకించు మనకు సహాయం చేయువాడిగా ఉన్నాడు ఆయన నెహిమియా అక్కడ చెబుతున్న మాట ఏమిటంటే ఆయన కరుణా హస్తము నాకు తోడుగా ఉంది అవునండి దేవుని హస్తము మనకి ఎప్పుడైతే తోడుగా ఉందో అసాధ్యమైనవి సాధ్యపరచగలము దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపట్టగలము సాధించగలము శక్తివంతమైన పరిచర్య చేయగలము కాబట్టి దేవుని హస్తము మనకి తోడుగా ఉంది కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు నువ్వు నమ్మాలి సత్య అదే మొత్త మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆ ప్రభువే మనకి ఎమ్మాను మనకు తోడై ఉండడానికి వచ్చిన ప్రభు ఇమానియలు అనే మాట కాదు దేవుడు మనకు తోడు తన ప్రజలను రక్షించడంలో ప్రజలను కాపాడడంలో ఆదరించడంలో ఆది కొనడంలో పరమ తండ్రి మనకి తోడుగా ఉన్నాడు ఆయన కరుణాహస్తము మనకి తోడుగా ఉంది పగల ఎండ దెబ్బ అయినను రాత్రులు వెళ్ళిన దెబ్బ అయినను తగలకుండా ఆయన కాపాడుతున్నాడు కనుక ఇస్రాయిలను కాపాడువాడు కొనకడు నిద్రపోడు దేవుని బిడ్డ కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు నమ్మాలి ఈ వ్యాధుల్లో ఈ బాధల్లో ఈ రోగాల మధ్యలో ఈ కష్టాల మధ్యలో అయ్యో దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి లేకపోతే నన్ను ఎప్పుడో మర్చిపోదురు అన్నట్టుగా మనం నమ్మాలి నా ప్రభు నాతో ఉన్నాడు అని అమ్మా కాబట్టి దేవుడు అదృశ్యమైన దేవుడు ఆయన మన ముందు మనం వెనక ఉండి నడిపించే దేవుడు ఏ బేస్ ప్రభు ఆ నన్ను జ్ఞాపకం అయ్యా నీ హస్తం నాకు తోడుగా ఉంటే నా సహోదరులందరికంటే నేను ఆశీర్వదించబడగలను ప్రభు నీ ఉంటే నాకు చాలు ఒకవేళ నా బ్రతుకు వేదన పుత్రుడునే అయి ఉండవచ్చు నా తల్లికి బహు కష్టాన్ని కలిగించిన వాడుని అవ్వచ్చు కానీ దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు పరమ తండ్రి జ్ఞాపకం చేసుకుని అది అపోస్తులు కార్యములు దేవుని యొక్క వాక్యములు చూస్తే దేవుని బిడలారా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవగలిగితే పరిశుద్ధ గ్రంథంలో మనము నాలుగవ అధ్యాయం ముప్పై అవచ్చు అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయం ముప్పై అవచ్చును రాయబడి ఉంది మహత్కార్యాలు చూచిక క్రియలు నామం అద్భుతాలు దేవుని యొక్క బిడ్డలుగా మనము ఆ లేఖనాన్ని చూస్తే ఆయన చాపి నాకు తోడుగా ఉన్నందున మేము బహుధైర్యముగా దేవుని వాక్యమును బోధించాం దేవుడు ఎప్పుడైతే మనకు తోడై ఉన్నాడో బహుధైర్యముగా దేవుని వాక్యాన్ని వారు బోధించారు వారు ప్రార్థించిన స్థలం కంపించింది అని ఉంది అక్కడ వారు కూడిన చోటు దేవుడు మన చూస్తున్నాడండి తన చెయ్యి చాపి అద్భుతాలు ఆశ్చర్య కార్య మహత్కార్యాలు ఆకాశంలో మన్నాను వాడు బండ నుండి నీళ్లు రప్పించినవాడు ఎన్ని అద్భుతాలైనా చెయ్యగలడు నామమున ఈ సత్యాలు మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి చివరిగా రాయబడిన మాట కీడు రాకుండా నన్ను తప్పించేను ఏ బేజు ప్రార్థనలో ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు అదే నూట ఇరవై ఏడవ కీర్తన మనము చూస్తే నూట ఇరవై ఒకటవ కీర్తన క్షమించాలి నూట ఇరవై ఒకటి ఏడవ వచ్చిన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రాయబడినటువంటి మాట దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడు ఆయన నీ ప్రాణమును కాపాడు ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలు ఎందు యహోవా నిన్ను కాపాడు కాబట్టి ఏ కీడు రాకుండా ఏ అపాయం రాకుండా ఏ శోధన కలగకుండా ప్రభు మనల్ని కాపాడగలడు కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు మనం తప్పించగలడు మనం నమ్మాలి దేవుని వాక్యాన్ని మనం విశ్వసించాలి అపోసుల కార్యములు పద్దెనిమిది పదవచంలో నీకు హాని చేయటకు ఎవడను నీ మీదకు రాడు వెళ్ళు ధైర్యంగా వాక్యాన్ని బోధించి సాక్ష్యమే నీకు హాని చేయడానికి ఎవడను నీ మీదకి రాడు రానివ్వను సరే కాబట్టి ప్రభు వాక్యాన్ని మనం నమ్మాలండి ఏ అపాయం రాకుండా ఏ దిగులు కలగకుండా ఏ చింత మనలో ఉన్నా దాని నుండి తొలగించడానికి ప్రభు ఆయన యేసు క్రీస్తు వారు మన కొరకు కలవరి సిల్వలో ఆయన చేసిన త్యాగం జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు మర్చిపోవడానికి లేదు దేవుని బిడ్డ ఆయన కార్యములు గొప్పవి ఆయన మహిమ గొప్పది కీడు నుండి తప్పించే దేవుడు దేవుని బిడ్డారా రోజునే యాకోబు ఇస్రాయిల్గా మార్చబడిన తర్వాత తన అన్నను ఎదుర్కోవడానికి వెళుతున్న సందర్భం అది తన అన్న వలన కీడు ఉంది అన్న పగతో ఉన్నాడు ఎందుకంటే తండ్రి ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నా తమ్ముడు పట్టుకుని వెళ్ళిపోయాడు నాకు ఏ ఆశీర్వాదము మిగల్చకుండా పోయాడు ఏమైనా కత్తి దూసి వాళ్ళని చంపాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్న అన్న మనస్సు యాకోబు ప్రార్థనను బట్టి ఆ కీడు నుండి తప్పించబడ్డాడు మళ్ళా అన్నగారిలో ఆ గొప్ప ప్రేమని మనం చూడగలుగుతూ ఉన్నాం దేవుని బిడ్డలారా అలా జ్ఞాపకం చేసుకోండి కీడుకి భయపడినా ఏమైనా అన్నను ఎదుర్కోవాలనుకున్నాడు అక్కడ అన్న మనస్సును మెత్తన చేసిన వారు ఎవరు ప్రభు అయిన సూక్రీస్తు కాబట్టి దేవుని పిల్లల కీడు ఉందనుకుంటున్నావా భయపడవలసిన అవసరం లేదు ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు వారు ఎంత పగవారైనా మంచి మనసు దేవుడు ఇస్తాడు అలాగే మనస్సులను మార్చగలిగిన దేవుడై మార్చగలిగిన శక్తి ఆయనకుంది మనం నమ్మాలి సత్యాన్ని అందుకని ఎబ్బేజ్ అంటున్నాడు ప్రభా ఏ కీడు రాకుండా ఆ కీడులన్నిటి నుండి నన్ను తప్పించు ప్రభు అలాగే ప్రతి కీడు నుండి తప్పించాడు ప్రతి శ్వాద నుండి తప్పించాడు ప్రతి శ్రమ నుండి తప్పించాడు కారణం ఏంటో తెలుసా ఆయన చేసిన ప్రార్థన నా తల్లికి దుఃఖాన్ని కలిగించాను నా సహోదరులు బహువేళన చేసిన ప్రభావా వారందరి మధ్యలోనని ఘనపరచు నిన్నే ఘనపరుస్తున్నాను నీవే నన్ను కాపాడగలిగినవాడు రక్షించగలిగినవాడు సహాయం చేయగలిగినవాడు అని ఆ ప్రభువు మీద ఆధారపడ్డాడు దేవుడు ప్రతి సమస్య నుండి విడిపించి హెచ్చించి ఘనపరిచాడు దేవుని బిడ్డారా మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు మనలను ఘనపరుచువాడు దేవుని మనము స్థుతించడం నేర్చుకోవాలి దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి ఏ పరిస్థితులలో యోబు గారు మోకాలు లోతులు బాధల్లో ఉండి ఎహోవా ఇచ్చాను ఎహోవా తీసుకునేను ఎహోవా నామానికి స్థుతి కలుగునుగా గాక అన్నాడు చెప్పగలవా నీవు శ్రమలో ఉన్న నీవు కష్టాల్లో ఉన్న నీవు బాధలో ఉన్న నీవు చెప్పగలవా మాట నేను నా ప్రభువుని స్థుతిస్తా నేనేమైనా ప్రభువా నిన్నే గనపరుస్తాను గనపరచగలవా నువ్వు అలా ఘనపరచగలిగితే ఏ బేసిన దేవుడు ఆశీర్వాదించిన దేవుడు ఘనపరిచిన దేవుడు సరిహద్దులను విశాలపరిచిన దేవుడు కీడు నుండి తప్పించిన దేవుడు మన జీవితాలు అలాంటి అద్భుతాలు చేస్తాడు కాబట్టి తరళ వంచండి ప్రార్థన చేసుకుందాం తరళ వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకమైన మా యేసు క్రీస్తు బ్రభ మీ ఘనమైన మహిమ కలిగినామని బట్టి స్తోత్ర ఎలా ఆశీర్వాదించినట్టుగా ఆయన దీవించినట్టుగా మా జీవితాలు అలాంటి ఘనమైన కార్యాలు జరిగించ బహుశ్రమంలో బహు బాధలో బహు దుఃఖంలో ఎవరైతే ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి మెండైన దీవులతో నింపండి సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి మేలులతో నింపండి ఏ సునామను అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభనేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కూడిన వారికి సకల పరిశుద్ధులకు వాక్యాన్నింటి బిడ్డలందరికీ ఆయన దీవునిచ్చి నడిపించును గాక ఆమె దేవునికి స్తోత్రం ప్రైస్ దులోడ్ అదే లూయా మీ అందరికి వందనాలు ప్రభుత్వం అయితే మరలా రేపు వచ్చి మంగళవారం కలుసుకుందాం అంతవరకు దేవుడు మనం దీవించును కాక